నెల్లూరు నగరంలో జనసేన అంటే కేతం రెడ్డి, కేతం రెడ్డి అంటే జనసేన గుర్తుకు వస్తుంది. 2019 నుండి జనసేన పార్టీ తరపున నెల్లూరు నగరంలో ఆయన వెళ్ళని ఇల్లు లేదు, కలవని జనసేన కార్యకర్త లేడు అనడంలో అతిశయోక్తి లేదు. పవన్ అన్న ప్రజాబాట పేరుతో ఆయన నగరంలోని ప్రతి ఇంటికి వెళ్తూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ఆయన నిర్వహిస్తున్న పవన్ అన్న ప్రజాబాట కార్యక్రమం త్వరలో 275వ రోజుకి చేరుకుంటుంది. నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలవాలనే ధ్యేయంతో కేతం రెడ్డి వినోద్ రెడ్డి తన పని తాను చేసుకుపోతున్నారు. అధికార వైసీపీని తనదైన శైలిలో విమర్శిస్తూ నగర ప్రజలకు దగ్గరవుతున్నారు. కేతం రెడ్డి ఎంత కష్టపడుతున్నాడో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పిన్ టు పిన్ తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా కేతం రెడ్డి వినోద్ రెడ్డి పార్టీకి చేస్తున్న సేవను గుర్తించి భుజం తట్టి మరింత కృషి చేయాలని చెప్పి ఉన్నారు. వినోద్ లాంటి వ్యక్తులు బలంగా నిలబడాలి అని నెల్లూరుకి వచ్చి పవన్ కళ్యాణే స్వయంగా చెప్పిన మాటలు ఆయనకు ఎంతో స్ఫూర్తిని నింపాయి. నాలాగా ఆలోచన విధానం ఉన్న వ్యక్తులందరినీ, ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు ప్రతి చోట ఉంటే, దాంట్లో ఉదాహరణకి వినోద్ రెడ్డికి ఎందుకు సీట్ ఇవ్వాలి? చూశాను చాలాసార్లు, వీడియోస్ చూసాం, క్లిప్పింగ్స్ తెప్పించుకున్నాను. మాట్లాడతాడు, నిలబడతాడు, గట్టిగా మాట్లాడతాడు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మాట్లాడతాడు. ఇలాంటి అబ్బాయిలు ఉండాలి రాజకీయాలు, నిలబడాలి ఇలాంటి వాళ్ళు. జిల్లా మొత్తం మీద నెల్లూరు నగరంలో కేతం రెడ్డి చేస్తున్న కార్యక్రమాల వల్లే జనసేనకు ఒక గుర్తింపు వచ్చింది. గత ఎన్నికలలో ఓడిపోయినా తన నియోజకవర్గ ప్రజలను నమ్ముకొని వారి మద్దతు కోరుతూ వారి వద్దకు చేరి వారిని తన వైపు మార్చుకునేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఆయన ఓడిపోయినా నగర నియోజకవర్గం వదిలి పారిపోలేదు. గత ఎన్నికల్లో నమ్మి ఓటేసిన ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నాడు. ఎండనక వాననక నగర నియోజకవర్గ ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అంతేకాని ప్రక్క నియోజకవర్గాల నాయకులను గాని కార్యకర్తలను గాని గెలకలేదు. ఇక రూరల్ విషయానికి వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జనసేన తరపున 2019లో మనుక్రాంత్ రెడ్డి పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన నియోజకవర్గం ముఖమే తిరిగి చూడలేదన్న విమర్శలు జనసేన పార్టీ కేడర్లోనే ఉంది. నెలకో ఒకటిన్నర నెలకో ఒకసారి రూరల్ కార్పొరేట్ జనసేన కార్యాలయంలో ఒక విలేకరులు సమావేశం ఏర్పాటు చేసి మమ అనిపిస్తున్నారన్న విమర్శలున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఆయన జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి పనిచేసిన సందర్భాలు లేవని కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. రూరల్ పార్టీ అభివృద్ధికి ఏమాత్రం పనిచేయని ఆయన నెల్లూరు నగర నియోజకవర్గంలో పోటీ చేస్తానని ప్రకటించడం ఎంతవరకు సమంజసం అని కార్యకర్తలు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నగరంలో ఏం చేశావు? ఒక మీటింగ్ పెట్టావా? ఒక కార్యకర్తను కలిసావా? ఒక ఇంటికి వెళ్ళావా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా జనసేన నేతలపై విరుచుకు పడిన విషయం గమనార్హం. నెల్లూరులో పోటీ చేయాలనుకున్న మనుక్రాంత్ ముందు నెల్లూరు సరిహద్దులు, ఎన్ని వార్డులు ఉన్నాయో, ఎన్ని వీధులు ఉన్నాయో తెలుసుకోవాలని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. చుట్టపు చూపుగా నాలుగేళ్లకు ఒకసారి వచ్చేది కాదని, మీ ఇద్దరిలో ఎవరు పోటీలో ఉంటారో తేల్చుకొని ఎవరు వస్తారో పోటీకి రండని ఎమ్మెల్యే అనిల్ అన్నారు. ఈ గందరగోళం అంతా మనుక్రాంత్ రెడ్డి కారణంగానే జరిగిందని జనసేన కార్యకర్తలు అంటుండడం గమనార్హం. తాను గతంలో పోటీ చేసిన రూరల్ నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి చేసుకోకుండా కేతం రెడ్డి వినోద్ రెడ్డి పార్టీ కోసం ప్రతి డివిజన్ తిరిగి పార్టీని ముందుకు తీసుకుపోతున్న నెల్లూరు నగర నియోజకవర్గంలో పోటీ చేస్తానని పేర్కొనడాన్ని జిల్లా జనసేన కార్యకర్తలు చీదరించుకుంటున్నారని తెలుస్తుంది. ఎవరు ఎక్కడ నుండి పోటీ చేస్తారనేది తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని, ఇంతలో మనుక్రాంత్ ఎందుకు మాట్లాడారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మనుక్రాంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.